అయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే కనుక ఆ రెడ్డీస్ ఓటు కావచ్చు లేదంటే క్రిస్టియానికి సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు పడే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటున్నారు వాస్తవంగా హైదరాబాద్ సిటీ తీసుకుంటే కనుక ఖరీతాబాద్ నుంచి మొదలు పెడితే పంజాగుట్ట కావచ్చు బీహెచ్ఎల్ కావచ్చు లింగపల్లి కావచ్చు హైదరాబాద్ తర్వాత నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇక్కడ కొంత వైఎస్ ఫ్యామిలీస్ పైన కొంత అంటే పాజిటివ్ దృక్పథం అయితే ఉంది సో ఈ రకంగా చూస్తే కనుక ఆమె పార్టీ పెడితే ఎంతో కొంత ఓటు శాతం ఆమె తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కదా రెండు ముఖ్యమైనటువంటి విషయాలనే మొట్టమొదటి రెడ్డి కమ్యూనిటీ చాలా రాజకీయ చాతుర్యం ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ రాష్ట్రము ఏర్పడిన నాటి నుంచి అంటే నేను అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఒకటి మొదటి ఒకటిద్దరు ముఖ్యమంత్రుల్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎక్కువ భాగము ముఖ్యమంత్రులుగా ఉన్నది రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు రాజకీయ ప్రాబల్యము ప్రాధాన్యము ప్రాభవము ఈ మూడు కూడా రెడ్డి కమ్యూనిటీకి ఉన్నాయి కాబట్టి రెడ్డి కమ్యూనిటీ రాజకీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తెలివితేటలతో కూడుకున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు ఒక టెస్టెడ్ పొలిటికల్ గ్రూప్స్ ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తూ టీఆర్ఎస్ బలహీనపడుతున్నటువంటి సమయంలో అవి పనిచేస్తున్నటువంటి సమయంలో కొత్త పార్టీలు బలం పుంజుకుంటున్నటువంటి సమయంలో షర్మిల వైపు రెడ్డి కమ్యూనిటీ వెళ్ళడానికి ఇన్సెంటివ్ ఏముంటుంది తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా లేక షర్మిల ముఖ్యమంత్రి అవుతారా షర్మిల ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు రాయలసీమ ముఖ్యమంత్రి అవుతారు దీనికి తెలంగాణలో ఉన్న రెడ్డి కమ్యూనిటీ అంగీకరిస్తుందా షర్మిల ఇంత కష్టపడి పనిచేసిన తరువాత అక్కడ అన్న జగన్ చేతిలో అధికారం పెట్టినట్టుగా పెట్టి భంగపడ్డట్టుగా ఇక్కడ కూడా ఇంకొకళ్ళ చేతిలో అధికారం పెట్టి భంగపడుతుందా కాబట్టి ఈ రెడ్డి కమ్యూనిటీ ఓట్లు షర్మిలకు వస్తాయి అని చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో రెడ్డి కమ్యూనిటీ చాలా రాజకీయ పరిణితి ఉన్నటువంటి కమ్యూనిటీ అది అంత తొందరగా తప్పటడుగులు వేస్తుందని నేను అనుకోను షర్మిల పార్టీ బలం ఏ మేరకు ఉంది దానికి ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది ఆమె మాట్లాడుతుంటే ప్రజలు వింటున్నారా లేదా ఆమె నాయకత్వాన్ని తెలంగాణ ప్రజానీకం అంగీకరిస్తుందా ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది అన్నటువంటి వ్యక్తి యొక్క కూతురు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత రాయలసీమకు వెళ్ళి రాయలసీమలో ఆయన అన్నమాట అంటే రేపు గనక తెలంగాణ వస్తే ఆంధ్ర ప్రజలు పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళవలసి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అన్నారు ఆయన తస్మాత్ జాగ్రత్త పదం కూడా ఆయన వాడారు అటువంటి వ్యక్తి కుమార్తెను తెలంగాణకు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా కాబట్టి రెడ్డి కమ్యూనిటీ తప్పు అంటే ఈ ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని కాస్ట్ ఆధారంగా మాత్రమే రాజకీయం చేస్తుందని నేనైతే అనుకోను ఇక రెండవది వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఆదరణ ఉన్న ప్రజలు తెలంగాణలో చాలామంది ఉన్నారు వాస్తవం కానీ ఆదరణ ఓటుగా మారుతుందా ఇదొక ప్రశ్న ఆదరణ ఓటుగా మారకపోతుంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలైంది వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని తనంతట తానే చాప చుట్టేసి ఎనిమిది సంవత్సరాలైంది వైఎస్ రెడ్డి గురించి తెలంగాణలో ఉన్న నాయకులు ఎవరూ తలుచుకోవడం లేదు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరూ తలుచుకోవడం లేదు ఇక్కడ వైఎస్ఆర్సీపీ లేదు కాబట్టి తొమ్మిది పది సంవత్సరాలలో వైఎస్ ఏ ఏ పథకాలను అయితే తీసుకొచ్చారో దాదాపు అవే పథకాలు ఈరోజు టీఆర్ఎస్ కూడా అమలు చేస్తుంది రైతుబంధు కావచ్చును లేకపోతే ఉచిత విద్యుత్తు కావచ్చును ట్వంటీ ఫోర్ అవర్ పవర్ సప్లై కావచ్చును టూ బీహెచ్కే ప్రామిస్ కావచ్చును పెన్షన్స్ కావచ్చును వైఎస్ఆర్ ఏవేవైతే అమలు చేయటం వల్ల ప్రజలకు గుర్తుంచుకున్నారో అవన్నీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా కుంటుతూనో పాకుతూనో డేకుతూనో తప్పులు చేస్తూనో అసమగ్రంగా చేస్తూనో మొత్తానికైతే చేస్తోంది అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఒక రీఎంబర్స్మెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించింది మనకు కనిపించింది కానీ ఓవరాల్గా స్కీమ్స్ అన్నీ నడుస్తున్నాయి నడుస్తున్న నేపథ్యంలో వైఎస్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన పట్ల గుడ్ విల్ ఉండవచ్చుగాక ఆయన పేదల పాలిటి పెన్నిధి అన్నటువంటి భావం ఉండవచ్చుగాక కానీ ఈరోజు వైఎస్ఆర్ పేరు చెప్తే ఓట్లు పడవు గమనించవలసినటువంటి మూడవ విషయం ఉంది వైఎస్ఆర్ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డికే రెండు వేల పద్నాలుగులో ఓట్లు పడలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ పేరు చెప్పి వైఎస్ఆర్ కోరుకున్నటువంటి రాష్ట్రాన్ని చేస్తానని చెప్పి జగన్ ఓట్ల కోసం వెళితే ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఏ కారణం వెనక వెంట బీజేపీ ఉండవచ్చు జనసేన ఉండవచ్చు ఏదైనప్పటికి కూడా జగన్ ఓడిపోయారు జ తండ్రి పేరు మీద ఎన్నికలకు వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తండ్రి పేరును జగన్ వాడుకోలేదు జగన్ తన సొంత బలిమి మీద సొంత పేరు మీద సొంత పరపతి మీద మీద సొంత ప్రభావం మీద సొంత పాదయాత్ర బలం మీద తన పర్సనాలిటీ శక్తి మీద ఆయన ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట ఓట్లు పడవలసినటువంటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మనము వైఎస్ఆర్ పేరు మీద ఓట్లు రాలాయనుకోవడం ఏంటంటే శవానికి ప్రాణం వస్తుందని భావించడం లాంటిది ఆ ఇష్యూ అయిపోయింది తెలంగాణలో నేరేటివ్ పొలిటికల్ నేరేటివ్ మారిపోయింది తెలంగాణ రాజకీయాలు మారిపోయినాయి వైఎస్ఆర్ని ఈరోజు తెలంగాణలో తలుచుకుని ఆయన పేరు మీద ఓట్లు వేసేవాళ్ళు లేరు కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ పేరు మీద కనుక వెళ్ళాలి రెడ్లందరూ కూడా తన వైపు వస్తారని కనుక ఆమె భావించినట్టయితే రాజకీయ అపరిపక్వతకి